నసీరుద్దీన్ కథలు. దొంగకు శాస్తి. ఆ రాత్రి మన ముల్లా, అతని భార్య మంచి నిద్రలో ఉన్నారు. ఒక దొంగ ముల్లా ఇంటి ఆవరణలోకి ప్రవేశించి ఇంట్లోకి ప్రవేశించడానికి దారి వెతుకుతూ ఇంటి మీదకు ఎక్కాడు. పైన పెంకుల చప్పుడికి ముల్లాకి, అతని భార్యకి మెలకువ వచ్చింది. పెంకుల మధ్య కంతల్లోంచి వెన్నెల వెలుగులో ఆ దొంగ ముల్లా కళ్ళకి స్పష్టంగా కనిపించాడు. వీడికెంత ధైర్యం, ముల్లా ఇంటికే దొంగతనానికి వస్తాడా అని అనుకొని భార్య వైపు చూసి మాట్లాడవద్దు అన్నట్లు సైగ చేసి, మొన్న నేను పొరుగురు వెళ్ళొచ్చేసరికి నువ్వు తలుపుకు తాళం వేసి మీ బంధువుల ఇంటికి వెళ్ళావు కదా, అప్పుడు నేను ఇంట్లోకి ఎలా వచ్చానో తెలుసా అని అడిగాడు గట్టిగా. ఉత్సాహం ఆపుకోలేనట్లు, ఎలా వచ్చారు అని అడిగింది అతని భార్య. ఏముంది, ఇంటి పైకెక్కి. అల్లా, నువ్వన్నది నిజమే అయితే నేను ఎగిరి పెరట్లోకి దూకుతాను, కానీ నువ్వు నన్ను నా ఇంట్లోకి చేర్చాలి అని పైనుంచి ఎగిరి పెరట్లో దూకాను అంటూ ఆగాడు. కింద పడి దెబ్బలు తగిలించుకున్నారా? లేదు లేదు, సురక్షితంగా అల్లా నన్ను ఇంట్లోకి చేర్చి తనున్నానని నిరూపించుకున్నాడు అంటూ చెప్పాడు గట్టిగా. ఆ మాటలన్నింటినీ కూడా దొంగ విన్నాడు. ముల్లా అతని భార్య నిద్రపోయేదాకా ఆగాడు. ఆ తర్వాత, హే అల్లా, నువ్వున్నది నిజమే అయితే నేను పెరట్లోకి దూకుతాను, కానీ నువ్వు నన్ను ఈ ఇంట్లోకి చేర్చు అంటూ ఎగిరి కిందకు దూకాడు. చచ్చాండ్రా బాబోయ్, నడుం విరిగింది అంటూ పెద్దగా అరుపు వినిపించింది. ముల్లా అతని భార్యతో, ఈ ముల్లా ఇంటికే దొంగతనానికి వస్తాడా, ఇక జీవితంలో వీడు దొంగతనం చేయడానికి పనికిరాడు అని అన్నాడు. ఎంతైనా ముల్లా ఇంట్లో దొంగతనం చేయడం సాధ్యమా?